ఏహే సీఎం సార్ పట్టు పడితే అయి తీర్తది, వెనుక కోయ ముచ్చట్నే ఉండదు. 600 అయినా 100 150 అయినా అదే జిడ్జు మీద ఉంటాడు. అటు దిక్కు ఎవలున్నారా అనేది కాదు, ఇటు దిక్కు కేసీఆర్ సార్ ఉన్నాడు అనేదే లెక్క. చూస్తలేమా, వరి కిరికిరి మీద ధర్నా చేస్తా అంటే చేసిండు, బీజేపీలను ఇడిచిపెట్టా అంటే 4 రోజులకో పరి మైకుల ముంగట్కొస్తుండు, ఢిల్లీకి పోతా అంటే పోయిండు, తగ్గేదేలే. అయితే అవసరమైన పక్షంలో ప్రధానమంత్రి గారిని కూడా కలిసి తెలుసుకుందామనే విషయంలో వెళ్తాను. ప్రధానమంత్రిని కలవకుండానే ఏం తెలుసుకోకుండానే వెనకకు మళ్ళరిండు సీఎం సారు. హైతారం ఎట్లా పోయిండో బుధారం గట్లనే వచ్చిండు. నిన్న సెంటర్ మంత్రులు పీయూష్ గోయల్ సార్ను తోమర్ సార్ను మన మంత్రులు ఎంపీలు ఆఫీసర్లు కలిసిరు, కానీ కేసీఆర్ సార్ అయితే ఇంట్లోనే ఉన్నాడు. మీదికెళ్ళి ఆళ్లే అడిగిరట మీ సీఎం సార్ ఎందుకు రాలేదని. ఏ పంటలు పండియాలనేది ఢిల్లీకి పోయొచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటిస్తారు లేదా నేనే ప్రకటిస్తాను. మరి ఇప్పుడు ఏం పంటలు వేయాలని చెప్తారు? లేకైతే ప్రధానమంత్రి సెంటర్ మంత్రులను కలవాలంటే ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. కానీ మన వాళ్ళేమో అపాయింట్మెంట్ అడగలేదట, అపాయింట్మెంట్ అడగలేదట, సీదా పోయి ఢిల్లీలో కూర్చున్నారు వాళ్ళే పిలుస్తారని. వాళ్ళేమో ముదాలు అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళనే కలిసిండ్రు. ఈ ఏమున్నది 4 రోజులు ఉత్తగానే ఉండి సపోర్ట్ కాకుండా ఇంకా మళ్ళీ వచ్చారు మన వాళ్ళు. కేసీఆర్ గారు 3 రోజులు బట్టి మా మంత్రులు మీ అందరూ అక్కడ ఉండి అపార్ట్మెంట్ కూడా ఇస్తలేదు, కలిసేందుకు కూడా అవకాశం కూడా ఇస్తలేదు. అదే బెంగాల్ సీఎం మమతా మా నిన్న అపాయింట్మెంట్ అడిగింది, ఇలా మోడీ సార్ను కలిసింది. ఇక ఇంతగానని చెప్పి ఆడ అంత దూరం పోయి ఏం తెలుసుకోకుండా ఉత్తగానే వచ్చారు కాబట్టి ఇక రేపటికెళ్ళి వరి కథలు ఏం చెప్తారో మరి.